ఇవాళ దేశ పరిస్థితులను గమనిస్తూ ప్రజాస్వామ్యం కాపాడడం కొరకై అన్ని రాజకీయ పార్టీలు ఒక వేది మీదకి రావడం ఇది భారత రాజకీయాలకు ఒక మలుపు. మిత్రులు రేవంత్ రెడ్డి గారిని కూడా సభకు ఆహ్వానిస్తూ తొందరగా బాబు ఆగండి ఆగండి అందు కొంచెం మిత్రులారా మిత్రులారా కొంచెం డిసిప్లిన్ పాటించండి. ఎవరు పిలుస్తారో వాళ్ళ స్టేజ్ మీదకి రండి. సోదరు వినాలి ఇక్కడ ఏమా కొంచెం డిసిప్లిన్ పాటించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం డిసిప్లిన్ పాటించండి. ఇక్కడ మనం ఐక్యత పాటించాల్సిన అవసరం ఉన్నది. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు 7 సంవత్సరాల నుంచి నోటు బదిలీ గాని కోవిడ్ ద్వారా రాజకీయ మిత్రులు కొంచెం డిసిప్లిన్ పాటించండి. పిలిచిన నాయకులు పైకి రండి. ఐక్యత సాయి అక్కడ చూసుకో. మోదీ నిరంకుశ పాలనతోటి రైతు వ్యవసాయ చట్టాలు గాని కోవిడ్ ద్వారా లక్షలాది మంది చనిపోతే ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో పవిత్ర గంగా నదిలో వందలాది శవాలు తేలుతా ఉంటే మానవత్వం లేకుండా ప్రధానమంత్రి కనీస వ్యాక్సిన్స్ ఆర్డర్ చేయకుండా మీరు ఒకసారి ప్రతి కుటుంబం ఎవరిని కదిలించినా కూడా ఏదో ఒక కుటుంబ సభ్యుణ్ణి మిత్రుని కోల్పోవడం గౌరవ పెద్దలు సీతారాం యేచూరి గారు వారి యొక్క కుమారుడు కోవిడ్ ద్వారా మరణించడం నా కుటుంబం తోడుకొని ఎంతోమంది దేశ ప్రజలు తమ కుటుంబ ఆప్తులను కోల్పోవడం జరిగినది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తన అవినీతితో కనీస వ్యాక్సిన్